నమస్కరిస్తూ సాయంకాల సమయం, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఒక కామెడీ చెత్త వెధవ గురించి లైవ్లోకి వచ్చాను నేను ఈరోజు. అరే పోసాని కృష్ణ, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? అసలు నువ్వెవరీడు అసలు తెలంగాణలో వచ్చి మాట్లాడడానికి? నేను యుఎస్లో ఉన్నా అని చెప్తున్నావు నువ్వు. మళ్ళీ అక్కడనే అయిపోతావు, మరి ఇక్కడ రావు, మరి ఇక పోదాడు పో, నీ ఆంధ్రాకు పో. గీడొచ్చేది తెలంగాణలో గురించి మాట్లాడు నీకు. నీకు ఎంత తెలుసు? 2x3 నీళ్ళు వస్తాయంట రేపు పొద్దున కాళేశ్వరానికి. నీ ముఖం ఎంత బతుకు, నువ్వెంతనో నీ సినిమాలలో చేసుకునే, నీ బతుకు ఎంతనో గీడ మాట్లాడుతున్నావు. అక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావు, గాడికి పో, గాడ సరిపోతాయి నీవి. ఈడ బయట నువ్వు నిజ జీవితంలో ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడుతుంటే ముడుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నావా? నీకు కేసీఆర్ అభిమానం అయితే నెత్తిన గుసబెట్టుకో, పాలాభిషేకం చేయి, ఆడ అమెరికాకు పిలిపించి ఆయనకి ఇంకేమన్నా అభిషేకం చేయి, స్పెషల్ ఫ్లైట్ పిలిపించుకొని వచ్చి, లేకపోతే నువ్వే స్పెషల్ ఫ్లైట్ పిలుచుకొని తీసుకొని వచ్చి ఈడేమన్నా చేయి. తిక్క తిక్క మాట్లాడితే ఒళ్ళు జాగ్రత్త బిడ్డ, ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను ఆడ కూసం ముచ్చట్లు పెడితే మా కాంగ్రెస్ గురించి కానీ మా రేవంత్ రెడ్డి గారి గురించి కానీ పిచ్చి పిచ్చికి మాట్లాడినావు నిన్న. నువ్వు ఏమనుకుంటున్నావు? ఎవరు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాను? కాంగ్రెస్ అంటే ఏమనుకుంటున్నావు? 130 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పరిపాలించింది. ఏమి నీకు ఎంత తెలుసు? అసలు నీకేం తెలుసు? అసలుకి నీ పక్కల రాష్ట్రం పోయాడేమని ఏడు ఆడారు ప్రజలు. ఇప్పటికే 1000 మంది కరోనా వచ్చింది, ఏమైనా శాతం అయితే గాడపోయి సాయం చేయి. ఈ తెలంగాణ మీద మేము ఉన్నాం మాట్లాడుకోవడానికి, ప్రజల పక్షాన మాట్లాడడానికి మేము ఉన్నాం. కేసీఆర్ గురించి అంతగానం పొగుడుతున్నావు, నీకెంత కమిషన్ ముట్టిందయ్యా కాళేశ్వరంలో? కాళేశ్వరం అంట పెద్ద గొప్పదంట, ఈయనకి ఏందో పెద్ద కనబడిందయ్యా బాబు. కాళేశ్వరము 180,000 కోట్లు పెట్టి కట్టిండు, ఇప్పటికే చాలా పూర్తయిపోయిందంటే 80,000 కోట్లలో నీకెక్కడుందయ్యా కమిషన్? ఆధారాలు ఉన్నాయి రా, అన్ని చూపిస్తా ఆధారాలు రా. మా కాంగ్రెస్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, చూపిస్తా. నీకు ఎన్ని కావాలి? అయినా నియాసంటోళ్ళకి ఆధారాలు చూపించాట అవసరం కూడా మాకు అవసరం లేదు. ఎవరికి చూపించాలనో, ఎక్కడ చూపించాలనో, నీ ఎక్కడెక్కడ ఎవరెవరు కమిషన్లు బయట పెట్టాలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం ఉంది, బయట పెడుతుంది. నీకు చెప్పాల్సినంత నువ్వు పోటుగాడివి తెలంగాణలో వచ్చి మాకు నిలదీస్తుంటే నీకు మేము ఆధారాలు చూపిస్తావా? ఆధారాలు చూపించాల్సింది ఎప్పుడో చూపించినాం. ఆయన 6% నుంచి 18% వరకు ఎంతమందికి ఆంధ్రాలో కాంట్రాక్ట్లు ఇచ్చిండు, ఎంతమంది దొబ్బుకొని పోయిండు, 100,000 కోట్లు అయిపోయి 130,000 కోట్లకు వచ్చింది. మొన్న కరోనా టైంలో కూడా 25,000 కోట్ల టెండర్లు వేసి పిలిపించి, కరోనా టైంలో కూడా ఇనాగ్రేషన్ చేసుకొని 1,000-2,000 మందితో గది చూడు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఒక ముఖ్యమంత్రి నువ్వు 1,000 మందిని పిలిచాడు, దావత్ పెట్టినావు, విందు భోజనాలు చేస్తున్నారా? తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు అక్కడ కరోనాతోని. నువ్వు అధికారాల నుండి ప్రజలకు నీకో న్యాయం, ప్రజలకో న్యాయమా? పెళ్ళైతే 20 మంది చచ్చిపోతే సావుకు 10 మంది అన్నోని, నువ్వు 1,000 మందిని తీసుకొని వచ్చి గిడ కాళేశ్వరం కాడ పూజలు చేస్తున్నావు. పూజలు చేయాలంటే దేవుడు మెచ్చాలే, నువ్వు 1,000 మందిని తీసుకొని వస్తే దేవుడు మెచ్చడానికి గాఢ చెప్పు పోయి. ఇక మాకేం చెప్తావు? నీతులు ప్రజల పక్షాల మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకో నువ్వు ఫస్ట్. నిన్న మొన్న రాజకీయం గురించి తెలుసుకున్నావేమో నువ్వు? రాజకీయం మొత్తం తెలుసుకున్నాక రాజకీయం గురించి మాట్లాడు, అది కూడా మళ్ళీ పెట్టి వీడియో తీసి పంపించినావు నువ్వు. నీకు ఎంతమంది తిడుతున్నారు? ఏమన్నా ఉన్నదా సిగ్గు శరము నిన్న నుంచి? అరే ఏమన్నా దిక్కుమాలిన ప్రశ్నలకు జవాబు, ప్రశ్నలు ప్రశ్నలు వేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మేమంతా ఊరుకుంటున్నాం అనుకుంటున్నాం ఆ కాంగ్రెస్ వాళ్ళకి పిచ్చి పిచ్చి. నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు దాన్ని కూడా మేము నీతి నిజాయితీలు ఉన్న మనిషి అంటే ఇట్లా ఇట్లా అనుకొని చెప్తున్నాడు ఆయన. మరి ఏం మాట్లాడతావు? నీకే తెలియదు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అవినీతి అయితే కాళేశ్వరం కూడా అవినీతి అంట. నీ ముఖానికి నాగార్జున సాగర్ ఒక 30 ఏళ్ల నుంచి నీళ్లు పారుతున్నాయి. ఇంతవరకు కాళేశ్వరం 6 ఏళ్ల 100,000 కోట్లు మింగేసి కూర్చున్నారు దాని మీద. ఒక్క ఎకరం కన్నా నీళ్లు తడిచినాయా? భూమి తడిచిందా? వానగబడ్డ నీళ్లు కూడా వచ్చి మా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల నుంచి వచ్చి పడ్డాయి, అవి పంట పండించినా అని చెప్తున్నా ముఖ్యమంత్రికి. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాలి. ఓ ముఖ్యమంత్రి, ఈరోజు కరోనా సవాల్ చేస్తుంటే నువ్వు ఇనాగ్రేషన్ చేసుకుని 25 కోట్లు మళ్ళీ నువ్వు ఛాంజన్ చేసుకున్నావని పిచ్చి మాటలని గాయన కేయాలి. మా దగ్గర ఏమేస్తావు నువ్వు? నువ్వు నీకు అయినా కానీ మేము సమాధానం చెప్పొద్దు, కానీ నువ్వు వేసినందుకు మేము కామ్గా కూర్చుంటే అందరు పిచ్చోళ్ళకి కనబడతారని మేము నీకు ప్రశ్నలు జవాబిస్తున్నాము. ఏడుంటావు చెప్పు, నీ దగ్గరకు వచ్చి అన్ని సాక్ష్యాలు అన్ని పంపిస్తాం. నేను యుఎస్లో ఉన్నావు కదా, నీ మేలేడి పంపి అన్ని పంపిస్తాం నీకు ఏమేమి సాక్ష్యాలు కావాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఎంతగానో సస్తున్నారు, మరి ఎంతమంది చచ్చిపోతే ఎవరెవరు ఇళ్లలో పోయి నువ్వు ఏమేమి ఆదుకున్నావు తెలంగాణ ప్రజలకి, 6 ఏళ్ల నుంచి ఏమేమి పీకినావు నువ్వు, ఒరగబెట్టినవి తెలంగాణలో అని ఈడొచ్చి తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడు. అసలు నీవెవరు ఇంతకీ మా తెలంగాణ గురించి మాట్లాడి, పక్క రాష్ట్రం ఇది పోయాడ మాట్లాడుకో, నక్రలు చేస్తావంటే హైదరాబాద్లో పుట్టగతి లేకుండా నీ తికాన ఎత్తిపిస్తామే నుంచి ఏమనుకుంటున్నావు? ఇంకోసారి మా కాంగ్రెస్ గురించి మాట్లాడితే కథమవుతారు,
అర్థమైందా? బాయ్.